కాంట్రాక్టర్స్కి స్వాగతం. సిపిఎం నాయకులు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగ కాంట్రాక్ట కార్మికుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు. సార్, సుబ్బారావు గారు నమస్తే సార్. ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. సుబ్బారావు గారు, ప్రధానంగా మీరు మహాసభల కార్యక్రమాలు మీ సిపిఎం తరఫున మీరు కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు 13-14 తారీఖుల్లో. అసలు మహాసభల ఉద్దేశం ఏంటండి? మహాసభలు అనేది భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఈ సిపిఎం పార్టీ యొక్క నిర్మాణం అయితే లేదు. పార్టీ సభ్యులతో కూడినటువంటి శాఖలు, అనేక శాఖలతో కూడినటువంటి డివిజను, అనేక డివిజన్తో కూడినటువంటి జిల్లా, అనేక జిల్లాలతో రాష్ట్రం, అనేక రాష్ట్రాలతో ఆల్ ఇండియా, ఆ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. ఏ సమస్య అయినా ప్రజలు ఎదుర్కొనేది, ప్రజాపోరాటాలు కానీ అన్నీ కూడా కీలకమైనవి కూడా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది, కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క మహాసభ యొక్క తీర్మానాలు పదవీకాలం మళ్ళీ 3 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ 3 సంవత్సరాలు కూడా ఆయా స్థాయిలో ఉన్న నాయకులు నిరంతరం ప్రజాసభలతో చర్చించడం, ప్రజలతో ఉండడం, ప్రభుత్వ విధానాల్లో ఏమైతే ప్రజానీకానికి నష్టం కష్టం కలుగుతూ ఉందో వాటి మీద ప్రజలను కలుపుకుని పోరాటాలు చేయటం అనేది ఆ యొక్క పార్టీ విధానం. అది ఏదో వ్యక్తుల ద్వారా జరగదు, పార్టీ యొక్క నిర్మాణం ద్వారా మాత్రమే జరుగుతుంది. అది 3 ఏళ్ళు అయ్యింది కాబట్టి 13-14 మన గాజువాక పెదగంటేట నడిపూర్ ఏరియాలో ఈ మహాసభ అనేది జరుగుతూ ఉంది. సుమారు 200 మంది డెలిగేట్స్ తోటి జరుగుతుంది. వీళ్ళంతా కూడా విశాఖ నగరానికి సంబంధించినటువంటి అనేక పోరాటాలు, ప్రజా సంఘాలు, పార్టీ అన్నింటిలో కూడా ప్రజల్ని వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పోరాటాలు ముందుకు తీసుకెళ్ళడమే దాని యొక్క ధ్యేయం. ఇప్పుడు మహాసభల్లో తీర్మానం చేస్తారని అంటే మీరు దశాబ్దాల తరబడి పోరా అంటే ఏదైనా ఒక సమస్య ఉంటే కార్మికుల తరపున పోరాటం చేసి కార్మికులు వాళ్ళ హక్కుల సాధన కోసం పోరాటాలు చేసే సిపిఎం పార్టీ, ఈరోజేమో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ప్రభుత్వ కంపెనీలను లేకపోతే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తాం అని చెప్పిన తర్వాత కూడా అసలు మీ పోరాటాలు ఎంతవరకు అప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒడ్డట్టగలిగాయి, అడ్డుగోడగా నిలబడగలిగాయి, అసలు అది మీ వల్ల సాధ్యమేనా? మీరు మహాసభల్లో కూడా ఇది తీర్మానం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అంటే ఈ ప్రైవేట్ పర కార్యక్రమాలని లేకపోతే కేంద్రం చేస్తున్న ఈ ప్రైవేట్ విధానాలని అడ్డుకోగలరంటారా మీ పార్టీ తరఫున, మీ కార్యకర్తల తరఫున? ఓకే సార్, మంచి ప్రశ్న వేశారు. ఖచ్చితంగా అడ్డుకోగలం అనే విశ్వాసంతో మేము తుది వరకు కూడా మేము పోరాడుతున్నాం. అయితే సిపిఎం పార్టీ తీర్మానాలు ఒకటే సరిపోతాయని కూడా మేము అంటున్నాం. ప్రజలు చైతన్యపూర్తంగా ముందుకు వస్తే ఖచ్చితంగా అది అడ్డడం సాధ్యం. ఎందుకంటే మాకున్నటువంటి ట్రేడ్ యూనియన్ అనుభవం, ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఒక పాయింట్ ఇక్కడ చెప్పక తప్పదు. మరి విశాఖపట్నం ఓఎన్జీసీని మేము ఎలా ఆపగలిగాం? ఓఎన్జీసీ ఆపగలడానికి కారణం ప్రజాశక్తి కాదా? అదే ప్రజాశక్తిని నిలబడి గట్టిగా పోరాటం చేస్తే స్టీల్ ప్లాంట్ ఎందుకు ఆగదు? పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతాయి? రోజు విపరీతంగా పెట్టుబడులు పెంచేసి మళ్ళీ ఇవాళ ప్రజలు నమ్మించడం కోసం జిమ్మిక్కులు చేస్తూ ఉంటే, జిమ్మిక్కులు ఎంతకాలం నమ్ముతారు? ఉత్సాహ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, ఆదాయాలు తగ్గిపోతే, కరోనా కాలంలో ఎవరికి సరైనటువంటి ఉపాధి లేకుండా పోతే, 2 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు తీసేస్తే అంటే ప్రజలు ఎంతకాలం భరిస్తారని చెప్పి అనుకుంటున్నాడు ఆయన? కేవలం వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు ఆయన తాత్కాలికంగా ప్రయోజనం కలిగించి ఉండొచ్చు, ఇది శాశ్వతం కాదు. మేము చెప్పేది చరిత్ర చెప్తుంది. అది ఈ మహాశ ఒకటే కాదు, చరిత్ర రుజువు చేస్తున్న పాఠం అది. ఖచ్చితంగా ఈవేళ శునుకు శునుకే వరదగా మారుతుంది. అది నరేంద్ర మోడీ గ్రహించారు. నరేంద్ర మోడీ ఓట్లు ఎవడేసాడండి? అబానీ అందని వేసాడా? డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రజలే ఓటేశారు. ప్రజలు భ్రమలతో ఉండి ఓటేశారు. నీకు ఇంకా భ్రమలు ఇంకా తొలగిపోలేదు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం విషయంలో అన్ని పార్టీలు తాలూకా సింపతి కానివ్వండి,
మద్దతు కానివ్వండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దీనికోసం స్టీల్ ప్లాంట్ వేదికగా చేసుకొని ప్రతి పార్టీ, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనగానే మ్యాక్సిమం అన్ని పార్టీలు కూడా ఒక రాజకీయ వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆ ఇష్యూని చేయడం అది ఎంత అంటే ప్రజలు అనుకున్నది, నేను కూడా స్వతహాగా అంటే పబ్లిక్ ఏమనుకుంటారు మేము కూడా అదే అనుకుంటాం కనుక అది రాజకీయ వేదికగా మారిపోతుంది ఏమో అని ఒక రకమైన అనుమానం మాకు కనిపిస్తుంది. దాని మీద మీరేమంటారు? మీరు అనుమానంలో కూడా నిజం ఉంది లేదా నిజం ఉండొచ్చు, కానీ మేము చెప్పేది ఏంటంటే ఇంతమందికి పదవులు వచ్చేసాయి కదా, ఓట్లు వేసేసారు కదా, ఇవాళ అదే పార్టీలో ఒక నాటకం ఆడుతూ కూడా మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఎందుకు స్లోగన్ ఇస్తున్నారు? అంటే ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే మా భవిష్యత్తు ఉండదని భయమే కదా, అదే విషయంలో మళ్ళీ పోరాటం చేస్తే నా భవిష్యత్తు ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మన పవన్ కళ్యాణ్కి కూడా భయమే కదా. అంటే ప్రజలంటే భయపడుతున్నారు అనేది ముందు మనం గ్రహించాలి. ప్రజలకి భయపడకుండా ఏ ఒక్కడు కూడా ఏ ముందుకు ఇప్పటికీ వెళ్ళలేదు. ఇవాళ ఎక్కడైనా అవినీతి గురించి ఎవడైనా ఎదురుకుండా మైక్ పట్టుకుని అవినీతిని చేస్తాను అన్నవాడు లేడు, అందరూ నీతిలో మాట్లాడతారు కానీ అందరూ అవినీతులు చేస్తున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ప్రజల్ని నిద్రపెచ్చుతూ ఉన్నారు, ప్రజల్ని మాయ చేస్తూ ఉన్నారు, ప్రజలు నమ్మిస్తూ ఉన్నారు, ఎంతో కాలం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున రాబోయే కాలంలో జరిగే పోరాటాల్లో ఖచ్చితంగా పోరాటాలతోటి భుజం భుజం కలిపి ముందుకు రాకపోతే వాళ్ళకి మీరు చెప్పినటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా లేదు, ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు అనుకూలంగా వాళ్ళ విధానం మార్చుకుని తీరతారు. ఆ మార్పు కోసమే మా సిపిఎం పార్టీ, మహాసభ, మా పార్టీ ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా మేము నిరంతరం చేసే కృషి ఇది. ప్రజల మీద నమ్మకం ఉండాలి ఏ నాయకుడికైనా. మేము సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నాం, ప్రజలు ఎప్పుడు ఓటేస్తే అప్పుడు మాకు అధికారం కాబట్టి అధికారం కోసం మేము రాజకీయం చేయం, కానీ మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రజల దగ్గర భయపడి నటింతే సరిపోదు, ఖచ్చితంగా ప్రజానుకూలంగా రాకపోతే మాత్రం రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి మీకు చెబుతారని చెప్పి అట్లాంటి అవకాశం అందరూ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న సిపిఎం నాయకులు ప్రజలు తాలూకా మనల్ని ఎందుకు పొందలేకపోతున్నారు? అంటే మీద ఇప్పుడు గతంలో రీసెంట్గా సుబ్బారావు గారు జీవీఎంసీ తరఫున కార్పొరేట్గా పోటీ చేశారు. అంత పోటీ చేసిన ఆయన ప్రజల కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి కార్మికులకి న్యాయం చేసి ఇన్ని రకాలు మీరు కష్టపడి చేసినందుకు ప్రజాదరణ మీకు ఎందుకు దక్కట్లేదు? మీరు ఎందుకు పొలిటికల్గా సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు? దానికి ప్రజలు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను బాగానే పనిచేస్తున్నాను, ప్రజల కోసం నిజం కష్టపడుతున్నది నిజం. ఏ రోజు తెల్లాన్ని కంటే నాకేం సొంత ఏజెండా ఉండదు, సొంత పని ఉండదు. గాజువాగా విశాఖపట్నంలో ఏ మూలకి వెళ్ళినా సిపిఎం సుబ్బారావు అంటే ప్రతి ఒక్కరు ఆల్ పార్టీస్ అధికారులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా మా పనిని ఆమోదిస్తారు, మా నిజాయితీని ఆమోదిస్తారు. కానీ ఎన్నికలంటే వచ్చేటప్పటికి వాళ్ళు ఎన్నికలు అనేది కేవలం డబ్బు అవినీతి మయం. డబ్బు ఉన్నవాడే ఎన్నికల్లో నిలబడగలిగితే ఆ డబ్బులు పంచిపెడితేనే వాడికి ప్రజలు ఓటేసేటువంటి స్థితిలో ప్రజల యొక్క చైతన్యం ఇంకా అలా ఉంది. కాబట్టి ఈరోజు నిజాయితీకి ఓటేద్దాం అనే దానికంటే కూడా నాకేమొస్తుంది ఎవడన్నా ఒకటే అనేటువంటి భావం ఇంకా ప్రజలను తొలగిపోలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా మాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు ఓటేస్తారు కాబట్టి మేము ప్రజల్లో పనిచేయట్లేదు. ఓటేస్తే మరింత నిజాయితీగా మేము ప్రభుత్వం నిలేసి పనిచేసే అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. దాన్ని ఆ చైతన్యం వాళ్ళు చేసే దాంట్లో, ఆ ఓటర్ని మేము నమ్మించే దాంట్లో, లేదా ఓటర్ని మేము అనుకూలంగా మార్చుకునే దాంట్లో మేబీ మా ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. అందుచేత ప్రతి సంస్థలోనూ మేము ఇన్వాల్వ్ అవుతున్నది మాత్రం మేము అనుకుంటున్నాం ప్రజలంతా మమ్మల్ని గౌరవిస్తారు అని, కానీ గౌరవించడం నిజం. కానీ మాకున్నటువంటి అనేక బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే మాకు పేరటం తక్కువ, నాయకత్వం తక్కువ, సమాజం విశాలంగా ఉంది. మాకు రోజు పెట్రోల్ ధర పెడితే జెండా పట్టుకోవాలి, లేదా మరొక ప్రభుత్వంగా నమ్మితే జెండా పట్టుకోవాలి. ఈ రకంగా నిరంతరం ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని ఆ అవినీతికి వ్యతిరేకంగా నిలబెట్టే దాంట్లో మాత్రం మాకు కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, లేవని మేము అంటలా. వాళ్ళందరినీ కూడా వైఫల్యాన్ని బయటకు తీసుకురాలనే నమ్మకం విశ్వాసం మాకు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మీరు చెప్పింది వాస్తవం, మేము దానికైతే ఏకీభవిస్తాను.
కానీ ప్రస్తుత తరుణంలో ఏదైతే సిపిఎం ఎర్ర జెండా కింద మీ అంటే మీ పార్టీ వాళ్ళు కానివ్వండి లేదా పార్టీ నాయకులు కానివ్వండి కింద స్థాయి నాయకులు పై స్థాయి కాదు మాట్లాడలేదు కానీ పబ్లిక్లో దందాలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యింది అది మీ దాకా వచ్చిందా లేదా మాకైతే తెలియదు కానీ అది వాస్తవమా కాదంటారు ఎండలు దందాలండి దందాలా ఎస్ ఎస్ అర్థమైంది ఇప్పుడు అది 100% తప్పండి అట్లాంటి దందాలు వసూలు చేసింది పార్టీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా వాడిని పార్టీని తీసేస్తారు తప్ప పార్టీలో కొనసాగించడం జరగదు ఒకవేళ పార్టీ కళ్ళు కూడా చెప్పి దొంగతనంగా లాంటి పని ఎవడన్నా చేస్తే అది పబ్లిక్లో అట్లాంటి విమర్శ మా దగ్గరికి వస్తే మాత్రం మేము వదిలిపెట్టేది లేదు కానీ అట్లాంటిది మాత్రం మా పార్టీలో అనుమతించడం అట్లాంటి ఎవడున్నా అంటే మరి పబ్లిక్ చెప్పుకుంటున్నారు అనేది మా దగ్గర రాకపోతే మరి దాని నా దగ్గర ఆన్సర్ లేదు కానీ అట్లాంటిది మాకు తెలిసినంత వరకు నా నేను మొట్టమొదటి పార్టీలో ఉన్నాను ఈవేళ వరకు అట్లాంటి దందాలు అంటే కార్మిక సంఘాల ముసుగులో దందాలు వసూలు చేస్తున్నారు అని ఆరోపణలు కాదండి మేము కార్మికుడి దగ్గర చట్ట ప్రకారం సభ్యత్వం మాత్రం వసూలు చేస్తాం ఉద్యమం నడాలంటే మాకు జనరల్ గారికి డబ్బులు కావాలి కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మా కార్యక్రమాలు వివరిస్తాం మాకు ఎందుకు కావాలో అడుగుతాం డబ్బులు తీసుకుని రసీదిస్తాం అంతే తప్ప బ్లాక్మెయిల్ చేసి మాత్రం ఏ యజమాని దగ్గర వసూలు చేయం ఏ కార్మిక దగ్గర వసూలు చేయం ఎవరన్నా మన అవసరం మా దగ్గరికి వస్తే నువ్వు అంత డబ్బులు పట్టుకొస్తేనే పని చేస్తానని మాత్రం ఎప్పుడు మేము చెప్పాం అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీరు చెప్పినట్టుగా డాక్టర్లో ఉంటే మా దృష్టికి తెండి ఖచ్చితంగా పార్టీలో పెట్టి అట్లాంటి వాళ్ళని పార్టీని చెలగిస్తారు లేదంటే ఆయన క్షమాపణ చెప్పి మార్చుకుంటాడా తొలగిపోతాడని తేల్చుకుంటాడు తప్ప అది మాత్రం పార్టీ సిద్ధాంతంగా మేము ఎవరం కూడా అనుమతించాం గాజువాక నగరాన్ని చూస్తే మహానగరం నీకు దేశంలోనే కమర్షియల్గా కానివ్వండి పారిశ్రామిక రంగంలో బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో గాజువాక పట్టణం అనేది ఆర్థికపరమైన లావాదేవీలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఉన్న ఒక పెద్ద పట్టణం అవునంటారా కాదంటారా ఖచ్చితంగా అది ఈ మహాపట్నంలో సంవత్సరాల తరబడి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ కంపెనీల్లోని అంటే కార్మికులు తాలూకా పోరాటాల్లోని ఎంతో సక్సెస్గా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకొని చెందుకొని చేసుకొచ్చిన ఈ గాజువాక సెంటర్లో ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి వందలాది పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ వందలాది పరిశ్రమలు ఉన్న గాజువాక సెంటర్లో కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తి స్థాయిలో బలం ఎందుకు పుంజుకోలేకపోయింది మంచి ప్రశ్న అండి కార్మికులు ఎవరైనా యజమానులతో కానీ ప్రభుత్వం కానీ సంస్థలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గర తప్ప ఇంకా చోటకి వెళ్ళరు ఎవరు కూడా దాన్ని యజమానులకు వ్యతిరేకంగా ఇతా భూదేవ పార్టీలు సిద్ధంగా లేవు కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ సంవత్సరం మా దగ్గరికి వస్తారు వచ్చిన వాళ్ళు వాళ్ళే కూడా ప్రజలు వాళ్ళ ఓటర్స్ కానీ నివాస ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ లేదా ఇతర వీధి నాయకులు కానీ అంటే కూడా వాళ్ళు వాళ్ళ గిప్పులోకి పోతున్నారు అదే నేను ఇందాక చెప్పాను మేము నివాస ప్రాంతంలో పరిశ్రమల్లో కూడా నిర్దిష్టంగా పనిచేసి వాళ్ళ చైతన్యపరిచే దాంట్లో మా సమయం మేము కేటాయించగలిగితే అట్లాంటి వాళ్ళు మాకు అనుకూలంగా ఓటేస్తున్నారు కానీ అట్లా చేసే దాంట్లో కూడా మేము బలహీనంగా ఉన్నాం అనేది నేను చెప్పదలుచుకున్నాను కార్మిక సమస్యల పరిష్కారానికి సిఐటి యూనియన్ ద్వారా మీరు కార్యక్రమాలు కానీ కార్మికుల సమస్యల పరిష్కార పోరాట కార్యక్రమాలు చేపడుతున్నారు అది ఒక్కొక్క పార్టీ నుంచి అంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పోరాట కార్యక్రమాలు ఎక్కువగా ముందడుగులు ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎవరైనా ఒక కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ నుంచి ఐఎన్టీసీ తెలుగుదేశం నుంచి టీఎన్టీసీ అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీ నుంచి ఈ విధంగా కొత్త కొత్త కార్మిక సంఘాల పుట్టుకు రావడం వల్ల కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా పోరాటం చేస్తున్న మీ యూనియన్లకి ఇబ్బందికరంగా అనిపించట్లేదు డెఫినెట్గా సార్ యజమానులతో చేసే పోరాటాల్లో వాళ్ళు ఇతర పార్టీల దగ్గర ఎక్కువ ఉండరు అంటే ప్రభుత్వ రంగంలో చూసి మీరు మాట్లాడుతున్నారు కొంత స్టీల్ ప్లాంట్ మంత్రి రాజశేఖర్ లాంటి వాళ్ళు కానీ ఇతర లీడర్స్ కొంతమంది వాళ్ళు కూడా కార్మిక వర్గంలో పనిచేస్తున్నారు కనబడతారు కానీ అసంఘిత రంగంగా వెళ్ళండి మీరు అసంఘిత రంగం దగ్గరికి ఎందుకు వెళ్ళరు వాళ్ళందరూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు
మరి వాళ్ళ సమస్యలు తీసుకుని నిరంతరం సిఐటి దగ్గరికి ఎందుకు వస్తారంటే సిఐటి రాజీలను పోరాటం చేస్తారు, న్యాయం చేస్తున్నారని విశ్వాసం వాడి కార్మికులకు తెలుసు. కానీ నివాస ప్రాంతానికి వెళ్ళి ఓటు ఓటింగ్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అక్కడ భోజన నాయకుడినో లేకపోతే అక్కడ డబ్బున్న ధనిక నాయకుని పట్టుకుని వాడి వెనకాల తిరుగుతున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర సమస్యలు అధిక ప్రభుత్వంతో ఉన్న సమస్యలు అన్నీ ఆడవాళ్ళు అవుతాయని, మాకు అధికారం లేదు కాబట్టి ప్రభుత్వం ఆ మాట ఉందని, కానీ జెండాలు పట్టుకుని వాళ్ళ తరుపున పోరాటం చేసి న్యాయం చేసేది మేమేనేది వాళ్ళకి నమ్మకం. కానీ ఇక్కడ కార్మికుడు నివాస ప్రాంతానికి వెళ్తే ఓటరు ఆయన అక్కడ ఈ వ్యత్యాసాన్ని తొలగించే దాంట్లో మా లోపాలు ఉన్నాయి. దాని ఒకసమే మేము నిరంతరం మహాసభలు ఈ పోరాటాలు ఆ రకంగా వాళ్ళని చైతన్య చేసే పనిలో మేము ఉన్నాం. దాన్ని ఇంకా మేము అభివృద్ధి కావాలి, ఇంకా ఎక్కువ మంది కార్యకర్తలు తయారు చేసి ప్రజల్లో వాళ్ళందరినీ చైతన్యపరిచే పని మేము ఖచ్చితంగా చేస్తాం, చెయ్యాలి. అదే కీలకమైనది నా ఉద్దేశం. ఇంత డెవలప్ అయిన గాజువాక పట్టణాల్లో మీ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏ టైంలో శాసనసభలు ఎన్నికయ్యాయి, ఎన్నిసార్లు ఎన్నికయ్యండి, అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఇక్కడ పోతుని సంజయేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీలోనే ఎన్నికయ్యాడు ఆయన. అది ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర. తర్వాత కాలంలో ఆయన్ని పార్టీ తొలగించింది. తొలగించగా ఆయన సిపిఐకి వెళ్ళిపోయాడు. అది సిపిఎం పార్టీలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అది సిపిఎం పార్టీగానే ఆయన ఎగ్గాడు. ఆ రోజు పాట్న శ్రీరామూర్తి గారి నుంచి తినడి విశ్వనాథం ఆ టైంలో కూడా మేము పెద్ద పోరాటాలు చేసాం, నిర్వాసం పోరాటం చేసాం, ఇవన్నీ చేసాం. ఆ రోజు కొంత మాకు ఆ ప్రజాబలం అనేది ఖచ్చితంగా అప్పుడు ఉండేది. తర్వాత మళ్ళీ మా గంగాధర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆయన ఇప్పుడు సిపిఎంలో లేడు. అప్పుడు సిపిఎంలో ఉన్నప్పుడు ఆయన పోటీ చేశాడు. చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఏమైందంటే మళ్ళీ కొంత ఇటు పల్లా సింహాచలం గారు అటు మిగతా పార్టీలు కొంచెం గుడివాడ అప్పన్న గారు కొంత రాజకీయ పరిస్థితులు కొంత మారినాయి. దాంతో మళ్ళీ మేము మెజారిటీ రాలేదు, బలహీన పార్టీ రాల. ఆ తర్వాత మేము కంటిన్యూగా పోటీ చేస్తూనే ఉన్నాం, ప్రజలు వెళ్తూనే ఉన్నాం, ప్రజాపాలన కొనసాగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రజలు మమ్మల్ని ఆదరించట్లేదు. ఆదరించకపోవడంలో మా లోపాలు కూడా మేము సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము ఆత్మవిశ్వాసం చేసుకుంటున్నాం. ఇదేదో చైతన్యంతో చేసి తప్ప, చైతన్యం మీన్స్ అది ఏ రకమైన చైతన్యం కావచ్చు, స్వార్థం కోసం చైతన్యం కావచ్చు. ఒక మంచి పార్టీ వామపక్ష పార్టీ లేదా సిపిఎం పార్టీ వస్తే రేపొద్దున మా సంస్థ బాగుంటాయనే చైతన్యం కావచ్చు, మాకు కావాల్సింది ఆ చైతన్యం. కానీ ఈరోజు అంతా కూడా ఓటు అంటే అమ్మకం, డబ్బుంటేనే నాయకత్వం, డబ్బుంటేనే ఎలక్షన్ నిలబడాలనేటువంటి ఒక సంస్కృతి చాలా పెరిగింది. ఆ సంస్కృతిలో మేము కొంత కొట్టుమిట్టాడుతున్నాం, అది నిజం. పోరాటాలకి పుట్టినిల్లైన కమ్యూనిస్ట్ పార్టీలు అదే పోరాటాలకి ప్రపంచ దేశాల్లో వేదిక అయినటువంటి చైనా, అసలు మన భారతదేశానికి చైనాకి అది ఎందుకు అన్ని సంవత్సరాల తరబడి ఒక కమ్యూనిస్టు భావాలతో ఉండగలిగింది, భారతదేశం ఎందుకు ఎదగలేకపోయింది, కారణం ఏంటంటారు అసలు? అంటే ఇక్కడ ఉన్న నాయకుల లోపమా? కాదు, మన దేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా 190 మంది కష్టజీవులు లేకుండా ఈ దేశం ముందుకు వెళ్ళదు, ఏ దేశం కూడా ముందుకు వెళ్ళదు. రష్యా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, చైనా అవచ్చు, ఎప్పుడైనా మన భారతదేశంలో కూడా వచ్చేదూరు కష్టజీవులు, జస్ట్ లైక్ మీలా ఆయనలాగా నాకులాగా. మరి కష్టజీవులు అందరం కూడా నా కష్టజీవుల పార్టీ ఇది దీంట్లోనే ఉండాలి అనేటువంటి చైతన్యం రానందువల్లే మేము బలహీనంగా ఉన్నామని చెప్తున్నాం. అది రష్యా మినాయపు కాదు, చైనా మినాయపు కాదు, ఇండియా మినాయపు కాదు. కాబట్టి ప్రపంచీకరణ అంటే అదే. ప్రపంచీకరణ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రపంచంలో సౌకర్యాలు కావాలి. కాబట్టి సౌకర్యాలు ఎలా కావాలంటే సోషలిస్ట్ కంట్రీలో ఉన్నదేమో పని అందరూ కష్టపడతారు, కష్టపడాలి. అందరూ కష్టపడేటప్పుడు ఆ సంపద అందరూ పంచుకుంటారు. కానీ కొన్ని విధానాలు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అది సున్నితంగా ఒక మాటలో చెప్పేది కాదు. మన భారతదేశానికి వర్తించేది, రష్యాకి వర్తిస్తుంది, చైనాకి వర్తిస్తుంది, ఎక్కడైనా ప్రజలే, ఎక్కడైనా ప్రజా చైతన్యమే. అక్కడ సోషం రావడానికి ప్రజా చైతన్యమే, సోషం పోవడానికి ప్రజా చైతన్యం తగ్గడమే. ఇది సూత్రం మాత్రం ప్రపంచంలో మౌలికమైన మూల సూత్రం. కమ్యూనిస్టు పార్టీ భారతదేశాన్ని పరిపాలించినట్లయితే ఇప్పుడు మన భారతదేశం ఎలా ఉండేది అని మీరు అనుకునేవారు? చాలా బాగుండేది. మార్పులు చెప్పండి. అసలు మార్పు నిరుద్యోగం తగ్గేది,
మన సంపద పెరిగేది, అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉండేది, ఏ ఒక్కడు ఆకలితో దరిద్రంతో ఉండక్కలేని పరిస్థితి ఉండేది. అది సోషలిజం వస్తే ఖచ్చితంగా జరుగుద్ది, రేపైనా కానీ ఇప్పుడైనా అదే జరుగుతుంది. కానీ అక్కడ దాకా మేము చేరలేకపోతున్నాం కాబట్టి మిగతా వర్గాలు కూడా అలాగ మమ్మల్ని రాకుండా చేసే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని తట్టుకునేదానికి మేము బలపడడానికి మా ప్రయత్నాలు మాకు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాల భాగమే మా ఉద్యమాలు, మా మహాసభలు, మా పోరాటాలు. అయితే ఎంత టైం పడుతుంది అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తు ఎప్పుడు కూడా మార్పు జరుగుద్ది. ఆ మార్పు అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు. ఆ విశ్వాసంతో మేము ఉన్నాం. మీ పార్టీ అధికారంలో రావాలి అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందని మీరు అనుకుంటారు? అసలు జీవితంలో రావద్దని అనుకుంటున్నారా? వచ్చి తీరద్ది, బట్ టైం చెప్పడం మా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అవన్నీ ఆ ప్రశ్నలు చెప్పాలంటే ఆ ఫ్లోని బట్టి మనం చెప్పగలం. ఫ్లో ఉంది, స్లోగా ఉంది, అది స్పీడ్ అవ్వాలి. ఒక్కోసారి ఒక దశలో ఎంత స్పీడ్ వెళ్తే మనం ఆపలేము. ఆ పరిస్థితులు కూడా ఎల్లుండి మారిపోద్ది అనే భ్రమ కూడా పూర్వం మాకు ఉండి అనుకునేవాళ్ళం. వచ్చేస్తుంది రేపు మనం. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ తర్వాత అధికారంకి వచ్చింది సిపిఎంఏ అని చాలామంది చెప్పుకున్నారు. తీరా అందరూ ఆశించాం, భయపడ్డాం, అందరూ కోరుకున్నాం. కానీ చివరికి వచ్చిన రిజల్ట్ ఏమైందంటే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు, ముక్కలైపోవటాలు అనే కారణాలతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎన్టీ రామారావు లాంటి ఆయన ముందుకు వచ్చాడు, అక్కడి నుంచి తెలుగుదేశం ముందుకు వచ్చాడు, రాజశేఖర రెడ్డి ముందుకు వచ్చాడు. ఈ పరిణామాల్లో మేము కొంచెం ఫ్లోటింగ్ వెనక్కి తగ్గాం. కానీ సిపిఎం పార్టీ అధికారానికి వస్తుంది అనేది మన ఆంధ్రాలో కూడా చాలా గట్టిగా నమ్మారు ప్రజలు. సిపిఐ విభేదాలు, నక్సలైట్లు, పార్టీ విడిపోటాలు, జవహర్లాల్ నెహ్రూ గారు పంచవత్స ప్రణాళికలు, అలాగే రష్యా మనకు ఆ రోజు ప్రభుత్వంగానే ఇస్తుంది కాబట్టి మనమే కమ్యూనిస్టులు సాయం చేస్తున్నప్పుడు మళ్ళీ మనకు ప్రత్యేకంగా ఎందుకనే కొన్ని రాంగ్ సిద్ధాంతాల వల్ల దెబ్బతిన్నాం. దేశం ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతం కరెక్టా, ప్రజాస్వామ్య సిద్ధాంతం కరెక్టా? ప్రజాస్వామ్యం నుంచి కమ్యూనిజం వస్తుంది. ప్రజాస్వామ్యం లేకుండా కమ్యూనిజం లేదు. ఆ సిద్ధాంతం వేరు, ఈ సిద్ధాంతం వేరు కదా. కాదు, ప్రజాస్వామ్యం వేరు, కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో పరిపాలన వేరు కదా. కాదు, ఏది ఏదైతే ప్రజలకు మేలు జరుగుతుంది, దేశ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? రెండు వేరు కాదు. ప్రజాస్వామ్యం కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ప్రజాస్వామ్యం నుంచే కమ్యూనిస్ట్ సిద్ధాంతం వచ్చింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఒక నిర్మాణ పద్ధతి. అది అంటే ప్రజాస్వామ్యాన్ని విస్మరించి కమ్యూనిస్ట్ సిద్ధాంతమే ప్రజాస్వామ్యం అని చెప్పి మనం ఎప్పుడు అనుకోవట్లేదు. అలా అనుకుంటే మాకు చాలా ప్రమాదం. ప్రజాస్వామ్యం నుంచే కమ్యూనిజం వచ్చింది వీటికి. అది ఇప్పుడు జీవితాంతం లైఫ్ లాంగ్ అది కొనసాగితే దాన్ని ఎవరో ఆపడం లేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది అది ఒక రన్నింగ్ నడక అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని పక్కన తోసి సిద్ధాంతం అనేది కాదు. ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు 100%. ప్రజాస్వామ్యం సిద్ధాంతం బట్టే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు నడుస్తూ ఉంటానే. ఏది ఏమైనా దేశ అభివృద్ధికి నాయకుడే ముఖ్యం. నాయకుడు పూర్తి స్థాయిలో నాయకత్వం లక్షణాలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అదేవిధంగా ప్రజా పోరాటాలు, కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రజా పోరాటాలు, కార్మిక పోరాటాలు లేకపోయినట్లయితే ఈరోజు సమాజం ఈ స్థాయి ఉండేది కాదు. నిత్యం కార్మికుల తరపున పోరాటాలు చేసి ప్రజా సమస్యలతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదో ఒకరోజు మాకంటూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ చరిత్రలో ఒక గుర్తింపు ఉన్న పార్టీగా ఎన్నికై పరిపాలించే అవకాశం వస్తుందని సుబ్బారావు గారు అన్నారు. అది ఆ యొక్క మంచి రోజు రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. సుబ్బారావు గారు, మా యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, మా అప్పలరాజు గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు.